సంతోషం. ఈ లలితా సహస్రనామ పారాయణం చెయ్యాలి అంటే ఎన్నో జన్మలు సుకృతం ఉండాలి, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఈ నామాల్ని పారాయణం చెయ్యాలి అనే బుద్ధి పుట్టదు. ఆ బుద్ధి నీకు పుట్టినందుకు చాలా సంతోషం. అయితే ఏ దేవతని పూజించినా, ఏ దేవతను అర్చించినా ఆ దేవత యొక్క పూర్తి అవగాహన, ఆ దేవత గురించిన జ్ఞానం పూర్తిగా ఉన్నప్పుడు, మనకి జ్ఞానం పూర్తిగా ఉన్నప్పుడే దాని యొక్క ఫలితం కూడా సంపూర్ణంగా లభిస్తుంది. ఈ కీర్తించేటువంటి నామాల అర్థాలు కూడా తెలుసుకొని కీర్తించినట్లయితే ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి వీటి యొక్క నామాల అర్థాన్ని కొంతవరకు నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నీకు వీలున్నప్పుడు, సమయం ఉన్నప్పుడు అప్పుడప్పుడు విని నీ బుర్రలో కొంచెం ఎక్కించుకో. అయితే ఈ లలితా సహస్రనామాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు రీజనింగ్ ప్రతి ఒక్కరికి కావాలి కదా. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వేదవ్యాసులు రాసినటువంటి 18 పురాణాల్లో ఒకటైనటువంటి బ్రహ్మాండ పురాణం నుంచి ఈ యొక్క నామాలు గ్రహించబడ్డాయి. ఈ యొక్క కథ అంతా కూడా బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. ఒకప్పుడు దేవతలు మహిషాసురుడు, బండాసురుడు లాంటి దుష్ట రాక్షసుల చేత పీడించబడుతున్నప్పుడు ఆ పరదేవతను ప్రార్థించారు. ఆ పరదేవత చిదగ్నికుండం నుంచి, అంటే అగ్నికుండం, అగ్నికుండం నుంచి పుట్టి ఈ యొక్క దుష్ట రాక్షసుల్ని సంహరించింది. ఈ దుష్ట రాక్షసుడైనటువంటి బండాసురుడు అనేటువంటి వాళ్ళు ఎక్కడో లేరమ్మా, మనలోనే ఉన్నారు. అమ్మను ప్రార్థించి ఈ యొక్క దుష్ట రాక్షసుల్ని ఎలా మనము మన నుంచి తొలగించుకోగలము ఇంకోసారి చెప్తాను. అయితే ఇప్పుడు బండాసురుణ్ణి అమ్మ సంహరించింది అని చెప్పుకున్నాం కదా. ఇది బ్రహ్మాండ పురాణం నుంచి గ్రహించబడిందన్న విషయం కూడా చెప్పుకున్నాం. అయితే మనము పారాయణం చేస్తున్నప్పుడు ఎలా ప్రారంభిస్తామమ్మా? అస్య శ్రీ లలితా సహస్రనామ సూత్ర మహా మాలా మహామంత్రస్య అంటాం. అంటే ఈ యొక్క సహస్రనామాలు ఏమిటి? మంత్రాలు. మంత్రము అంటే ఏమిటి? ఏ శబ్దానికైతే అర్థం, ఏ శబ్దానికైతే శక్తి ఉంటుందో ఆ యొక్క శబ్దాలని మంత్రాలు అని అంటారు. ఇదేమిటి? మంత్రాలు కూడా అక్షర సంఖ్యను బట్టి నామాలు మారుతూ ఉంటాయి. 10 నుంచి 20 వరకు ఉన్నటువంటి మంత్రాలని, అక్షరాలు ఉన్నటువంటి మంత్రాలని మహామంత్రము అంటారు. దీంట్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి 1000 నామాలు కూడా మంత్రాలే. కాబట్టి మాలా మహామంత్రస్య అంటాం. కాబట్టి ఈ యొక్క ఏంటి, లలితా సహస్రనామం మాలా మంత్రము. రెండవ వాక్యం ఏముంది? వశిన్యాది వాగ్దేవత ఋషయ అన్నది. ఈ యొక్క లలితా సహస్రనామాన్ని ఎవరు చెప్పారు? వాగ్దేవతలు. వాగ్దేవతలు ఎవరు? ఒకప్పుడు అమ్మవారు తన నుంచి 8 కిరణాలు అమ్మ నుంచి వచ్చాయి. ఆ 8 కిరణాలే 8 మంది దేవతలు అయ్యారు. వీళ్ళే వాగ్దేవతలు. వీరితో చెప్పింది మీకు, అంటే వీళ్ళు అమ్మే అన్నమాట, అమ్మ అంశాలే. కాబట్టి వీళ్ళని మీకు నా గురించి తెలుసు కాబట్టి మీరు నా గురించి చెప్పండి అన్నది. వాళ్ళు ఎంతో సంతోషంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ అమ్మని చూస్తూ ఈ నామాలని చెప్పారు. అంటే అమ్మ సమక్షంలో అమ్మ నుంచి వచ్చినటువంటి వాళ్ళే చెప్పారు కాబట్టి దీన్ని మనం అమ్మ చెప్పిందనే అనుకోవచ్చు. అమ్మ యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని మనకి తెలియజేసింది అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉందనుకోండి, దాన్ని భగవంతుడైనటువంటి కృష్ణుడి ఎదురుగా భీష్ముడు చెప్పాడు. ఎదురుగా భగవంతుణ్ణి చూస్తూ భగవంతుని సన్నివేశంలో చెప్పినటువంటిది విష్ణు సహస్రనామం. అమ్మే చెప్పినటువంటిది లలితా సహస్రనామం. ఈ రెండు కూడా ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి. అయితే అన్ని సహస్రనామాల కన్నా ఈ 2 సహస్రనామాలు ఇంత ప్రాముఖ్యం
తెచ్చుకోవడానికి కారణం ఇదే. ఇవి చాలా గొప్పమైనటువంటి సహస్రనామాలు. ఈ 8 మంది దేవతలని వాక్ దేవతలు అని అంటారు. మనలో ఉన్నటువంటి వాక్కు పైకి రావాలన్నా, మనం ఏదైనా నేర్చుకోవాలన్నా, జ్ఞానం సంపాదించుకోవాలన్నా, మనకి లౌకిక జ్ఞానం కానివ్వండి, ఆధ్యాత్మిక జ్ఞానం కానివ్వండి, ఏ జ్ఞానమైనా రావాలి అన్నా ఈ యొక్క తల్లుల దయ కావాలి. ఈ యొక్క తల్లులు ఎవరు అంటే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఈ యొక్క నామాలని మనం తలుచుకుంటే మనం ధన్యులైపోతాం.